దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పై నా చూస్తున్నారు. నైట్ విజన్ కెమెరాలో రాత్రి అర్ధరాత్రి చిరుత అక్కడ సంచరిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జియోగ్రఫీ ఉద్యోగుల నివాసం ఉంటున్న బ్లాక్ దగ్గర ఈ చిరుత కనిపించింది. దీంతో ఎస్వి యూనివర్సిటీలో కలకలం చెలరేగింది. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ చిరుత తిరుగుతోంది అని ఈ సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ కూడా చిరుతను పట్టుకోవటానికి ఏర్పాట్లు చేయాలి అని కోరుతున్నారు. ఒకసారి మా ప్రతినిధి లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, తాజాగా ఇప్పటికే కొన్ని చిరుతలను పట్టుకున్నారు. మరోసారి తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ దగ్గర చిరుత కదలికలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ చిరుతను పట్టుకోవడానికి కూడా ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నారా? తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ఉద్యోగులు ఉండేటువంటి క్వార్టర్స్ ఆవరణలో, అంటే జియోగ్రఫీ ఉద్యోగులు ఉండేటువంటి క్వార్టర్స్ ఆవరణలో చిరుత సంచరిస్తున్నటువంటి కదలికలను, అక్కడ ఉండేటువంటి సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే గడిచిన 2 నెలలుగా ఇటు తిరుమల కాలినడక మార్గం కావచ్చు, ఇరు ఘాట్ రోడ్ నుంచి కావచ్చు, అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం కావచ్చు, వీటన్నిటిలో కూడా చిరుత సంచారం అధికంగా ఉండటం, ఆదమర్చినటువంటి చిన్నపిల్లలు ఇద్దరి పైన చిరుత అటాక్ చేయడం అనేటువంటి నేపథ్యంలోనే ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ సమన్వయంగా దానిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకునింది. ఆపరేషన్ చిరుత ప్రారంభించింది. నేటికీ ఆపరేషన్ చిరుత కొనసాగుతూనే ఉంది. 24/7 మానిటరింగ్ సిస్టంలో అటవీ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్లోనే ఉంది. పూర్తి స్థాయిలో 500 ట్రాప్ కెమెరాలను నడక మార్గంలో కావచ్చు లేదా ఇటు ఘాట్ రోడ్లో కావచ్చు అమర్చి ఇంకా మిగిలి ఉన్నటువంటి చిరుతల కదలికను ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ సమన్వయంతో 5 చిరుతలను బంధించినట్లుగా కూడా మనకు సమాచారం. వాటన్నింటినీ కూడా మనం ఆర్టీవీలో ప్రసారం చేసినటువంటి పరిస్థితి. అందులో లక్షితపై దాడి చేసినటువంటి చిరుత దాని రికార్డ్స్ రావాల్సి ఉండేటువంటి నేపథ్యంలోనే మేనేటర్ కాదు అని తెలుసుకున్నటువంటి 3 చిరుతల్ని, 2 దట్టమైనటువంటి ప్రాంతంలో, మరొక దాన్ని ఇందిరా ప్రదర్శిని జువాలజికల్ పార్క్ వైజాగ్లో వదిలిపెట్టినటువంటి పరిస్థితి. మరో 2 చిరుతలు ఇంకా తిరుపతి ఎస్వి జూ పార్క్లో అటవీ శాఖ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. అయితే ఇవి కాకుండా 5 చిరుతలు కాకుండా మరిన్ని చిరుతలు ఇటు సంచరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి భక్తులు కావచ్చు లేదా యూనివర్సిటీ క్యాంపస్ అంటేనే ఇటు తిరుమల తిరుపతికి సంబంధించి కొండ ప్రాంతం ప్రారంభమయ్యేటువంటి ప్రదేశంలోనే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇటు జువాలజికల్ పార్క్ కావచ్చు, అదేవిధంగా శేషాచల అటవీ ప్రాంతం పూర్తిగా కూడా ఎస్వి యూనివర్సిటీకి ఒక నిజంగానే ఏదైతే ప్రహరీ గోడ కూడా లేనటువంటి పరిస్థితి. అంటే దట్టమైన అటవీ ప్రాంతంలో నుంచి ఏ క్రూరముఖమైన ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లోకి చొరబడేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు ఈ నేపథ్యంలోనే గతంలో అనేక సార్లు ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా చిరుత సంచరించిన ఆనవాళ్ళు ఉన్నాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైతం గడిచిన 4 నెలల్లో మునుపు ఒక చిరుతని అక్కడే బోన్ ఏర్పాటు చేసి బంధించడం కూడా జరిగింది. అయితే ఇటు తిరుమల శ్రీవారి భక్తులకి రక్షణ కల్పిస్తున్నటువంటి అటవీ శాఖ యూనివర్సిటీలో ఉంటున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, వాళ్ళకు కూడా ఒకంత ధైర్యాన్ని ఇచ్చిన విధంగా అక్కడ కూడా బోన్లు ఏర్పాటు చేయడం, ఇక్కడ కూడా ఏదైతే ప్రిజన్ కెమెరాస్ను ఫిక్స్ చేసి చేయడం, అదేవిధంగా ఇటు చిరుత కదలికలు ఉన్నాయి అని తాము సమాచారం ఇచ్చిన అక్కడికి చేరుకుని ఆ చిరుతను బంధించేటువంటి ఏర్పాట్లు చేయాలని యూనివర్సిటీ ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు గతంలో నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 4వ చిరుత బంధించిన తర్వాత కూడా ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లో గత నెల కూడా ఇటు ఇంజనీరింగ్ బ్లాక్లో ఉండేటువంటి మెస్సుకు సమీపంలో చిరుత అక్కడ ఉండేటువంటి పశువుల కోసం వచ్చినటువంటి ఆనవాళ్ళను కూడా విద్యార్థులు చెప్పినటువంటి ప్రదేశంలో ఆర్టీవీ కూడా అక్కడ లైవ్లో చూపించినటువంటి సంఘటన. నేడు ఇవాళ గత రాత్రి జరిగినటువంటి ఘటనతో కదలికలు పూర్తి స్థాయిలో సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయినటువంటి నేపథ్యంలోనే వాటిని చూపించి ఖచ్చితంగా యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్యోగులకి విద్యార్థులకి భద్రత కల్పించే విధంగా శాశ్వతమైనటువంటి చర్యలు, ప్రహరీ గోడ నిర్మాణం కావచ్చు, ప్రస్తుతం ఏదైతే చిరుత కదలికలు ఉన్నటువంటి ప్రాంతాల్లో బోన్ల ఏర్పాటు కావచ్చు, మరిన్న భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి మాత్రం యూనివర్సిటీ ఉద్యోగులు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్రేకింగ్ న్యూస్. తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఇప్పటికే తిరుమల మెట్ల మార్గంలోనూ తిరుమల కొండపైన చిరుత కలకలం రేపడం, చిన్నారిని చిరుత హతమార్చిన సంఘటనలన్నీ కూడా కలకలం రేపాయి. ఆ తర్వాత చిరుతను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు, టీటీడీ అధికారులు కలిసి బోన్లను ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకున్నారు. ఇంకా అక్కడ చిరుతల సంచారం కనిపిస్తూనే ఉంది. ఎస్వి యూనివర్సిటీలో ఇప్పుడు తాజాగా మరోసారి చిరుత కనిపించింది. యూనివర్సిటీ క్వార్టర్స్ దగ్గర చిరుత సంచారాన్ని కనుగొన్నారు. సీసీటీవీ కెమెరాల్లో చిరుత కదలికలు రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పై నా చూస్తున్నారు. నైట్ విజన్ కెమెరాలో రాత్రి అర్ధరాత్రి చిరుత అక్కడ సంచరిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జియోగ్రఫీ ఉద్యోగుల నివాసం ఉంటున్న బ్లాక్ దగ్గర ఈ చిరుత కనిపించింది. దీంతో
ఎస్వి యూనివర్సిటీలో కలకలం చెలరేగింది. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ చిరుత తిరుగుతోంది అని ఈ సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ కూడా చిరుతను పట్టుకోవటానికి ఏర్పాట్లు చేయాలి అని కోరుతున్నారు. ఒకసారి మా ప్రతినిధి లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, తాజాగా ఇప్పటికే కొన్ని చిరుతలను పట్టుకున్నారు. మరోసారి తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ దగ్గర చిరుత కదలికలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ చిరుతను పట్టుకోవడానికి కూడా ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నారా? తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ఉద్యోగులు ఉండేటువంటి క్వార్టర్స్ ఆవరణలో, అంటే జియోగ్రఫీ ఉద్యోగులు ఉండేటువంటి క్వార్టర్స్ ఆవరణలో చిరుత సంచరిస్తున్నటువంటి కదలికలను, అక్కడ ఉండేటువంటి సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే గడిచిన 2 నెలలుగా ఇటు తిరుమల కాలినడక మార్గం కావచ్చు, ఇరు ఘాట్ రోడ్ల నుంచి కావచ్చు, అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం కావచ్చు, వీటన్నిటిలో కూడా చిరుత సంచారం అధికంగా ఉండటం, ఆదమర్చినటువంటి చిన్నపిల్లలు ఇద్దరిపైన చిరుత అటాక్ చేయడం అనేటువంటి నేపథ్యంలోనే ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ సమన్వయంగా దానిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకునింది. ఆపరేషన్ చిరుత ప్రారంభించింది. నేటికి ఆపరేషన్ చిరుత కొనసాగుతూనే ఉంది. 24/7 మానిటరింగ్ సిస్టంలో అటవీ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్లోనే ఉంది. పూర్తి స్థాయిలో 500 ట్రాప్ కెమెరాలను నడక మార్గంలో కావచ్చు, లేదా ఇటు ఘాట్ రోడ్లో కావచ్చు అమర్చి ఇంకా మిగిలి ఉన్నటువంటి చిరుతల కదలికను ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ సమన్వయంతో 5 చిరుతలను బంధించినట్లుగా కూడా మనకు సమాచారం. వాటన్నింటినీ కూడా మనం ఆర్టీవీలో ప్రసారం చేసినటువంటి పరిస్థితి. అందులో లక్షితపై దాడి చేసినటువంటి చిరుత దాని రికార్డ్స్ రావాల్సి ఉండేటువంటి నేపథ్యంలోనే మేనేటర్ కాదు అని తెలుసుకున్నటువంటి 3 చిరుతల్ని, 2 దట్టమైనటువంటి ప్రాంతంలో, మరొక దాన్ని ఇందిరా ప్రియదర్శిని జువాలజికల్ పార్క్ వైజాగ్ లో వదిలిపెట్టినటువంటి పరిస్థితి. మరో 2 చిరుతలు ఇంకా తిరుపతి ఎస్వి జూ పార్క్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. అయితే ఇవి కాకుండా 5 చిరుతలు కాకుండా మరిన్ని చిరుతలు ఇటు సంచరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి భక్తులు కావచ్చు, లేదా యూనివర్సిటీ క్యాంపస్ అంటేనే ఇటు తిరుమల తిరుపతికి సంబంధించి కొండ ప్రాంతం ప్రారంభమయ్యేటువంటి ప్రదేశంలోనే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇటు జువాలజికల్ పార్క్ కావచ్చు, అదేవిధంగా శేషాచల అటవీ ప్రాంతం పూర్తిగా కూడా ఎస్వి యూనివర్సిటీకి ఒక నిజంగానే ఏదైతే ప్రహరీ గోడ కూడా లేనటువంటి పరిస్థితి. అంటే దట్టమైన అటవీ ప్రాంతంలో నుంచి ఏ క్రూరముఖమైన ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లోకి చొరవబడేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు ఈ నేపథ్యంలోనే గతంలో అనేక సార్లు ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా చిరుత సంచరించిన ఆనవాళ్ళు ఉన్నాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైతం గడిచిన 4 నెలల్లో మునుపు ఒక చిరుతని అక్కడే బోన్ ఏర్పాటు చేసి బంధించడం కూడా జరిగింది. అయితే ఇటు తిరుమల శ్రీవారి భక్తులకి రక్షణ కల్పిస్తున్నటువంటి అటవీ శాఖ యూనివర్సిటీలో ఉంటున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, వాళ్ళకు కూడా ఒకంత ధైర్యాన్ని ఇచ్చిన విధంగా అక్కడ కూడా బోన్లు ఏర్పాటు చేయడం, ఇక్కడ కూడా ఏదైతే విజన్ కెమెరాస్ను ఫిక్స్ చేసే చేయడం, అదేవిధంగా ఇటు చిరుత కదలికలు ఉన్నాయి అని తాము సమాచారం ఇచ్చిన అక్కడికి చేరుకుని ఆ చిరుతను బంధించేటువంటి ఏర్పాట్లు చేయాలని యూనివర్సిటీ ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు గతంలో నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 4వ చిరుత బంధించిన తర్వాత కూడా ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లో గత నెల కూడా ఇటు ఇంజనీరింగ్ బ్లాక్లో ఉండేటువంటి మెస్సెస్ సమీపంలో చిరుత అక్కడ ఉండేటువంటి పశువుల కోసం వచ్చినటువంటి ఆనవాళ్ళను కూడా విద్యార్థులు చెప్పినటువంటి ప్రదేశంలో ఆర్టీవీ కూడా అక్కడ లైవ్లో చూపించినటువంటి సంఘటన. నేడు ఇవాళ గత రాత్రి జరిగినటువంటి ఘటనతో కదలికలు పూర్తి స్థాయిలో సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయినటువంటి నేపథ్యంలోనే వాటిని చూపించి ఖచ్చితంగా యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్యోగులకి విద్యార్థులకి భద్రత కల్పించే విధంగా శాశ్వతమైనటువంటి చర్యలు, ప్రహరీ గోడ నిర్మాణం కావచ్చు, ప్రస్తుతం ఏదైతే చిరుత కదలికలు ఉన్నటువంటి ప్రాంతాల్లో బోన్ల ఏర్పాటు కావచ్చు, మరిన్న భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి మాత్రం యూనివర్సిటీ ఉద్యోగులు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్రేకింగ్ న్యూస్. తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఇప్పటికే తిరుమల మెట్ల మార్గంలోనూ తిరుమల కొండపైన చిరుత కలకలం రేపడం, చిన్నారిని చిరుత హతమార్చిన సంఘటనలన్నీ కూడా కలకలం రేపాయి. ఆ తర్వాత చిరుతను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు, టీటీడీ అధికారులు కలిసి బోర్లను ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకున్నారు. ఇంకా అక్కడ చిరుతల సంచారం కనిపిస్తూనే ఉంది. ఎస్వి యూనివర్సిటీ